చెప్పండి బ్రో, హర్ష సాయి గురించి మీకు తెలిసిన కొన్ని విషయాలు. ఇప్పుడు హర్ష సాయి గారు అంటే ఇప్పుడు ఒక పేదల పెన్నిధి అనే విధంగా తయారైంది మన సొసైటీలో. ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఎంతోమంది డబ్బులు ఉన్నవాళ్ళు. ఇంత డబ్బున్నా కానీ ఎవరు చేయలేని సహాయాలు హర్ష సాయి గారు చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు గతం గురించి ఆలోచిస్తే హర్ష సాయి గారు కొన్ని యూట్యూబ్ వీడియోలు చేసేవాళ్ళు, కొన్ని ఆకర్షణ గురించి కొన్ని వీడియోలు చేసేవాళ్ళు. ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, మనకి వాళ్ళ గురించి ఇలా ఆలోచించవచ్చు అనే ఇలాంటి వీడియోలు చేసి కొంతమంది ప్రజల్లో చైతన్యం తెచ్చారు. అలాగే ఇప్పుడు పేదలకి చాలా హెల్ప్ చేసి ఎంతో పాపులర్ అయ్యి ఇంకా ఎంతోమందికి పేదలకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ కోసం చాలా డబ్బులు పోగు చేసి వాళ్ళకి ఎంత ఏం కావాలన్నా వాళ్ళు. ఇప్పుడు మొన్న చూసినట్టయితే రిక్షా తొక్కిన వాళ్ళకి 10,000 ఇచ్చారు. అలాగే మొన్న ఫలక్నామా ప్యాలెస్లో వచ్చేసి వాళ్ళకి హోటల్లో తినిపించారు. వాళ్ళకి తినిపించడం కోసం వాళ్ళ కోసం తమిళనాడు, కేరళ అన్నీ తిరిగి వాళ్ళ చిన్నపిల్లల్ని అందరినీ ఒక దగ్గర చేర్చి, వాళ్ళ తల్లిదండ్రులని ఒక దగ్గర చేర్చి మరీ ఫలక్నామా ప్యాలెస్లో ఒక ప్లేట్కి వచ్చేసి అక్కడ 30,000. ఇప్పుడు మనకి మంత్లీ ఇన్కమ్ వచ్చేసరికి 30,000 వస్తుంది. అలాంటి చిన్నపిల్లలకి ఒక ప్లేట్కి వచ్చేసి 30,000 అయినా కానీ ఎంత ఖర్చు అయినా కానీ ఆలోచించకుండా వాళ్ళ కోసం చాలా హెల్ప్ చేశాడు. అతను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, అలాగే ఇట్లా సర్వీస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఎంతోమంది చూస్తున్నాం, రాజకీయ నాయకులు చూస్తున్నాం, చాలామంది పెద్దవాళ్ళని చూస్తున్నాం, డబ్బుల వాళ్ళని చూస్తున్నాం, వాళ్ళు హెల్ప్ చేయట్లేదు. వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు రాజకీయాల్లో వచ్చినా కానీ వద్దనే అనుకుంటున్నాను హర్ష సాయి గారిని కానీ, ఎందుకంటే కొన్ని కుట్రలు ఉన్నాయి రాజకీయాల్లో, చాలా కుట్రలు ఉన్నాయి. తొక్కేయడం కానీ, అతన్ని వేరే విధంగా చేయడం కానీ, ప్రజలకి దగ్గర అవ్వకుండా చేయకుండా చాలామంది తయారు చేస్తారు, అలా తయారు చేస్తూ ఉంటారు. అందుకే రాజకీయాలు కాకుండా ఇలాగే సొసైటీలో ఎంతోమంది హెల్ప్ చేస్తూ, అతను వాళ్ళని పేదల్ని కాపాడుతూ, చిన్నపిల్లలకి విద్య అందిస్తూ అలాగే చేయాలని కోరుకుంటూ, వీ లవ్ యూ. చాలామంది యూట్యూబర్స్ ఫోటో పట్టుకొని చింపేస్తే 2,000 ఇస్తాము, 5,000 ఇస్తామని అంటున్నారు, వాళ్ళ గురించి మీరేం చెప్పగలుగుతారు? అది చెప్పాలంటే బ్రో, అది చాలా తప్పు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు హర్ష సాయి గారు వీడియో పెడితేనే చాలా వ్యూస్ వస్తున్నాయని చెప్పి అదే ఆలోచిస్తున్నారు. అది చాలా తప్పు. వీళ్ళు చించేస్తే ఏ లాభం బ్రో? ఇప్పుడు వాళ్ళ పబ్లిసిటీ వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు అతని పేరు బ్యాడ్ అవుతుంది అన్న ఫుట్ అతనికి ఏమంటే, మీరేం చేస్తారో డబ్బులు ఇచ్చి ఫోటోని చించేయమని చెప్తారు. వాళ్ళేమో 500 కోసం, 1,000 కోసం చింపేస్తారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బాధపడతారు, నువ్వు అంత మంచి పర్సన్ నేను ఫోటో చింపేస్తే ఎట్లారా అని వాళ్ళు కూడా బాధపడతారు. వీళ్ళు ఏంటంటే డబ్బులు వస్తున్నాయి కానీ దీన్ని ఆలోచించకూడదు అని చింపేస్తారు. ఇలాంటి ఫేక్ రివ్యూస్ చాలా బాధాకరం మన ఇలాంటివి చేయడం. ఇలా చించేయడం కంటే వీళ్ళు కూడా వీళ్ళలాగా ఆలోచించి 500 ఇచ్చేదానికంటే, ఒకవేళ ఎవరైనా తినడానికి గతి లేక 5 రూపాయలు తిన 10 రూపాయలు తినడానికి లేవు అనేటప్పుడు ఆ డబ్బులు ఏదో వాళ్ళకి ఇచ్చేస్తే, ఇక హర్ష సాయి గారి తరఫున నేను ఇస్తున్నాను ఒక వీడియో పెట్టినా కానీ బాగుంటుంది. అంతే తప్ప నువ్వు ఫోటో చించేస్తే 500 ఇస్తా అంటే ఎవరికి లాభం ఉంటుంది? అది కరెక్టే బ్రో, అది కూడా అది మాత్రం కరెక్టే. ఇప్పుడు హర్షయ్య మీరు కలిస్తే ఏం ఫీల్ అవుతారు, ఎలా ఫీల్ అవుతారు? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఇలాంటి వాళ్ళు కూడా మన దేశంలో ఉండడం వల్ల, ఇలాంటి అన్న కానీ తమ్ముడు కావచ్చు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఎప్పుడైనా నేను కూడా కలవాలనుకుంటున్నాను హర్ష సాయి గారిని. నేను చెప్పేది ఒకటే అన్న, నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళందరికీ ఒకటే, చేస్తే చేయండి. గాంధీ గారు అప్పుడు చెప్పారు, డూ ఆర్ డై, చేస్తే చేయండి లేకపోతే చావండి. అంతేగాని ఫేక్ రివ్యూస్ ఇచ్చి అతని పేరు బ్యాడ్ చేయడం కానీ సొసైటీలో మనకు మంచి పద్ధతి కాదు. బతికితే అతనిలాగా బతకాలి తప్ప, అతన్ని ఒక పేరు తీసుకొచ్చి అతని ఫేమ్ని వాడుకొని మీరు ఇలా చేస్తే అది సొసైటీలో మీకు కూడా చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది, మీ ఫ్యామిలీ కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలాంటి వీడియోలు మీ ఫ్యామిలీ ఎవరు చూసినా కానీ, ఎవరైనా చూసినా కానీ మీరు అలా చేయకండి అన్న. మీరు కూడా సర్వీస్ చేయండి, హెల్ప్ చేయండి. ఒకవేళ సర్వీస్ చేస్తుంటే వాళ్ళ తోడు ఉండి ఎంతో కొంత హెల్ప్ చేసి మీరు కూడా ఉండండి ఆ వీడియోస్లో, మీరు కూడా ఉండి మీరు హెల్ప్ చేయండి తప్ప, ఇలాంటి ఫేక్ రివ్యూస్ ఇచ్చి మీ వ్యూస్ కోసం అతని పాపులారిటీని, పబ్లిసిటీని మీరు ఇట్లా చేసుకొని చేయడం అట్లా తప్పు అని నేను చెప్తున్నా. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ అన్న. హర్ష సాయి గురించి మీకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పగలుగుతారా అన్న? చెప్పాలంటే హర్ష సాయి అన్న చాలా మంచోడు అన్న. తనని ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ ఏం చేస్తున్నారు అంటే, అందరినీ కాదు ఎస్పెషల్గా కొంతమందికి చెప్తున్నా, మీకు 500 ఇస్తాం, 1,000 ఇస్తాం అన్న, ఫోటో చింపేయండి అనుకుంటా వాళ్ళ పబ్లిసిటీ కోసం వాళ్ళు అది చేస్తారు అన్న. అది చాలా తప్పు అన్న. అన్న చేస్తున్న కాడికి చాలా చేస్తున్నాడు. ఒకవేళ అన్నకి ఎంత ఇన్కమ్ వచ్చినా కూడా మనలాంటి వాళ్ళ కోసం హెల్ప్ చేయడం అనేది చాలా గ్రేట్ అన్న. ఇంకా యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ మరి ఆయన తీసుకుంటున్నాడా ఇస్తున్నాడా అనేది అది మనకు సంబంధం లేదన్న. యాక్చువల్లీ ఆయన సొసైటీకి అయితే ఆయన ఎంత చేయాలో అంత చేస్తున్నాడన్న. సో అన్న ఫ్యాన్స్ అందరికి కానీ అన్నను అందరు సపోర్ట్ చేయాలి అన్న. ఇట్లానే ఇంకా సర్వీస్ చేస్తూ ఉండాలి. వి ఆల్ ఆర్ లవ్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. ఫేక్ రివ్యూస్ ఇచ్చేటోళ్ళకు గురించి ఏం చెప్తాను అన్న? మీరు ఫేక్ రివ్యూస్ చెప్తే మీకు ఏమొస్తుందో నాకు తెలియదు కానీ అలా చేయకండి అన్న.
అన్నమాత్రం చేసేకడికి చాలా సర్వీస్ చేస్తున్నాడు. అది చాలా వరకు మీరు కూడా వీడియోస్లలో యూట్యూబ్లలో చూస్తూ ఉంటున్నారు కూడా. సో అట్లా చేయకండి అన్న, అట్లా చేయడం కరెక్ట్ కాదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు, కోట్లు కోట్లు ఉన్నాయి, కానీ అతను ఒక్క రూపాయి కూడా పంచనోళ్ళు ఉన్నారు. కానీ ఇతను డబ్బులు ఇస్తున్నా హెల్ప్ చేస్తున్నా కానీ ఎందుకు ఇంత ఫేక్ రివ్యూస్, నెగిటివ్ కామెంట్? అంటే మన దేశం ఏమన్నా అట్లా? అట్లేం లేదన్న, ఇప్పుడు వాళ్ళ ఫ్లేమ్ వాళ్ళ వాళ్ళు ఫేమానికి అట్లా చేస్తారు అన్న, అంతే. దానికి మించి అన్నని అడ్జస్ట్ ఏమొస్తుందో కూడా మరి మీకే తెలియాలన్నా. కాకపోతే అట్లా చేయకండి అన్న, అది తప్పు, చాలా వరకు తప్పు. హర్షస్ సాయి కలిస్తే మీరు ఏం ఫీల్ అవుతారు, ఎలా ఫీల్ అవుతారు? ఆల్మోస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతానన్నా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏం కోరుకుంటారు అతని గురించి? అతను ఏం లేదన్న, అన్న ఇట్లనే సర్వీస్ చేస్తూ ఉండాలి, అందరికీ సర్వీస్ చేస్తూ సొసైటీకి సర్వీస్ చేస్తూ అన్న కూడా బాగుండాలి, అందరు బాగుండాలి. అది అపాన్ అన్న మీద డిపెండ్ అయి ఉంటుంది అన్న, అది మనం చెప్పలేము, చెప్పదు కూడా. అన్న ఎట్లున్నా కూడా సర్వీస్ మాత్రం మానద్దన్న. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ.